జీవితం సుదీర్ఘంగా కంటే గొప్పగా ఉండాలి. మనసును వికసించుకోవడమే మానవ మనుగడ యొక్క అంతిమ లక్ష్యమవ్వాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం బోధించే ఏ మతమైనా నాకు ఇష్టమే. మతం మరియు బానిసత్వం అనుకూలమైనవి కావు. భార్యాభర్తల మధ్య సంబంధం అత్యంత సన్నిహితంగా ఉండాలి. ఒక ప్రసిద్ధిగాంచిన వ్యక్తి కంటే సమాజ సేవకు సిద్ధంగా ఉండేవాడు గొప్ప వ్యక్తి. నేను ఒక సంఘం యొక్క పురోగతిని కొలవడానికి ముందు అక్కడి మహిళలు సాధించిన ప్రగతిని కొలుస్తాను. నువ్వు సామాజిక స్వేచ్ఛను సాధించనంతకాలం చట్టం ద్వారా నీకు ఏ స్వేచ్ఛను అందించినా ప్రయోజనముండదు. మనం ఏకీకృత ఆధునిక భారతదేశాన్ని చూడాలంటే అన్ని మతాల గ్రంథాల సార్వభౌమాధికారం అంతం కావాలి. లా అండ్ ఆర్డర్ అనేవి రాజకీయం అనబడే శరీరానికి ఔషధాల్లాంటివి. అది అనారోగ్యం పాలైనప్పుడు ఈ ఔషధం తప్పనిసరిగా వాడాలి. చెప్పాలంటే స్మృతికారులు తమ సిద్ధాంతాల ఎందుకు మరియు ఎలా అనేవి వివరించాలని ఎప్పుడూ పట్టించుకోరు. మనుషులు మాతృలు, ఆలోచనలు కూడా అలానే. మొక్కకు నీళ్లు పోయడం ఎంత అవసరమో ఆలోచనకు ఆచరణ కూడా అంతే అవసరం. లేకుంటే రెండూ వాడి చనిపోతాయి. సమాజానికి మతం అవసరం లేదని కొందరు అనుకుంటారు. నా అభిప్రాయం వేరు. సమాజం సాఫీగా నడవాలంటే మతాల పునాదులు చాలా అవసరం. విజయవంతమైన విప్లవానికి అసంతృప్తి ఉంటే సరిపోదు. రాజకీయ మరియు సామాజిక హక్కుల యొక్క న్యాయం, ఆవశ్యకత మరియు ప్రాముఖ్యత గురించి లోతైన మరియు సంపూర్ణమైన విశ్వాసం అవసరం. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక ప్రభుత్వ రూపం కాదు. ప్రాథమికంగా ఇది ఒక ఉమ్మడి జీవన విధానం. లైక్ చేసి ఈ తర్వాతి వీడియో చూడండి.